విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రైవేట్ పాఠశాలలకే పరిమితమైన ఎల్కేజీ యూకేజీ విద్యను ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అందించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల విద్యపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎల్కేజీ యూకేజీ విద్యను అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, అందుకు అవసరమైన టీచర్లను కూడా నియమించాలని ముఖ్యమంత్రి ఈ సమీక్షా సమావేశంలో ఆదేశించారు. ప్రీ ప్రైమరీ పేరుతో PP1 PP2గా ఎల్కేజీ యూకేజీ విద్యను ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి కూడా అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ప్రాథమిక స్కూళ్లకు పక్కనే అంగన్వాడీ కేంద్రాలు ఉంటే బాగుంటుంది అని అధికారులు సమావేశంలో ప్రతిపాదించగా ముఖ్యమంత్రి అందుకు అంగీకరించారు. రాష్ట్రంలో 55,000 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నందున వాటికి సరైన భవనాలు, స్థలాలను చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎల్కేజీ యూకేజీ విద్య తరహాలో తెస్తున్న PP1 PP2 క్లాసులను కూడా ప్రాథమిక విద్య పరిధిలోనికి తీసుకురావడంపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. Pre-Primary 1 Pre-Primary 2 విద్య ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. PP1 PP2 తరగతులకు అవసరమైన సిలబస్ను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 270 మండలాల్లో జూనియర్ కాలేజీలు లేవన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి ప్రతి మండలంలోని ఒక హైస్కూల్ను జూనియర్ కాలేజీగా మార్చడం ద్వారా జూనియర్ కాలేజీల కొరతను అధిగమించవచ్చని సమావేశంలో ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్ని కూడా భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. టీచర్లలో ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచేందుకు కొత్తగా ఏర్పడే జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలోనూ ఒక టీచర్ ట్రైనింగ్ సెంటర్ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రైవేట్ స్కూళ్లలో నాణ్యతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఆగస్టులో స్కూళ్లను తెరిచే అవకాశం లేదని ఈ సమావేశం అనంతరం విద్యాశాఖ మంత్రి సురేష్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలను ప్రారంభించే ఆలోచన ప్రభుత్వానికి ఉంది అని మంత్రి వివరించారు.